భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో, అమిత్ షా గారి సమక్షంలో ఈ మధ్యనే పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభను నిర్వహిస్తున్న నరసింహారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు దత్తాత్రేయ గారు, లోక్సభ సిట్టింగ్ సభ్యులు, అదేవిధంగా మహబూబ్ నగర్ లోక్సభ సిట్టింగ్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఆనంద్ భాస్కర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శేఖర్ గారు, ఇంకా మీ అందరి ప్రియతమ ఓటు 11వ తారీఖున ఈ ప్రాంతంలో పార్లమెంటు నియోజకవర్గం చేవెళ్ల సమగ్రాభివృద్ది కొరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికని కోరుకునే నా సోదరుడు భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి జనార్దన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మీ యొక్క అమూల్యమైన ఓటు కమలం గుర్తుకి, మీ యొక్క అమూల్యమైన ఓటు. సోదర సోదరిమణులారా, సుధాకర్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెసే సుధాకర్ రెడ్డి. 40 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినటువంటి ఈ సుధాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తప్ప ఈ దేశంలో దేశాన్ని సంరక్షించేది, టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయేది పాకిస్తాన్కి చైనాకి కబడతారని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక టైగర్ లెక్క ఓ చోర్ నై ఓ షేర్ హై, మన చౌకీదార్ షేర్ హై అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విశృంఖల మాటలు మాట్లాడుతున్నటువంటి, పుల్వామా దాడి తదనంతరం పాకిస్తాన్ మెచ్చుకునే మాటలు మాట్లాడుతున్న విపక్షాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతున్నటువంటి భాషా పరిభాషకి విరక్తి చెంది ఇక్కడ ఒక బలమైన నాయకుడున్నాడు, అదే భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ. చాయ్వాలా నుంచి చౌకీదార్ వరకు 5 సంవత్సరాలు ఈ భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని ప్రపంచ చిత్రపటంలో నా భారతదేశం ఇది, నా భారతదేశం ఈ రకంగా ఉంటుందని చెప్పిన ధీరోదాత్తులు నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను ఆలోచించి ఇలా ఏ యొక్క ఆశ లేకుండా మరి ఎలక్షన్ల ముందొస్తే టికెట్ కొరకు వచ్చినట్టు అంటారు, ఏ టికెట్ ఆశించలే, కేవలం ఒక సాధారణ బీజేపీ కార్యకర్తగా పనిచేయాలని ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఇవాళ పనిచేస్తానికి ఇక్కడికి వచ్చాను. మీ యొక్క అభిమానం, ఆదరాభిమానాలు, మీరు చూపిస్తున్న ప్రేమ తప్పనిసరిగా ముందడుగేసడానికి నాకు స్ఫూర్తి. ఎవరు కూడా ఊహించరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1000 ఇవాళ సోషల్ మీడియాలో సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వచ్చిందంటే అది కుటుంబ పార్టీ, ఈ యొక్క తెలంగాణ నడిపేది కుటుంబ పార్టీ, అనేక రకాలుగా కుటుంబాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా వాళ్లలో తప్పితే ఎవరికి రాదు. ఇక్కడ అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనైనా, అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారైనా, ఇంకెవరైనా ఈ భారతీయ జనతా పార్టీ మరి జితేందర్ రెడ్డి గారు చెప్పినట్టు క్రమశిక్షణ పార్టీ. సామాన్యుడు ఒక ఛాయ్ వాలా ఇవాళ 5 సంవత్సరాలు నమో 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 అని, ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ఇవాళ చేస్తున్నారంటే నరేంద్ర మోడీకి హఠావో అంటారు. ఎందుకయ్యా హఠావో? 50 కోట్ల మందికి భారత్ ఆయుష్మాన్ భవ 5 లక్షల ప్యాకేజీ ఇచ్చినందుక, 13 కోట్ల గ్యాస్ సిలిండర్లు, 6 కోట్ల పేద మహిళలకి ఉచితంగా ఇచ్చినందుక, ఇవాళ భారతీయ స్వచ్ఛ భారత్ అని, భారత్ కిసాన్ సన్మాన యోజనని, ప్రధానమంత్రి సన్మాన యోజన చేసినందుక, ఇవాళ బ్రహ్మాండమైన రోడ్లు ఇచ్చినందుక భారతదేశం ఇవాళ అమెరికాకి, చైనాకి, రష్యాకి దీటుగా శక్తిమాన్ భారత్ గా స్పేస్ లో కూడా ఒక ఛాతి మీద కొట్టుకొని ఇక్కడ నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది. సైంటిస్టులు ఇవాళ యాంటీ సాటిలైట్ ప్రయోగించి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని సైంటిఫిక్ గా కూడా ముందుంచినందుకు అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు
నూట ముప్పై కోట్ల మంది భారతీయులకి రెండు కన్నులుగా, ఒక కన్ను రక్షణ, ఒక కన్ను అభివృద్ధి, అదే నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టే ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ఒకవైపు చాణిక్యుడిగా, ఒకవైపు ఆయన చంద్రగుప్తునిగా ఈ యొక్క యుద్ధంలో భారతీయ కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్ముల యొక్క ఆ భగవంతుల ఆశీస్సులు తప్పనిసరిగా మనందరికీ ఉంటాయి. కౌరవులు చాలా మంది, దుర్యోధన దుశ్శాసనులు చాలా మంది ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. ఈ రోజు ఓటు అనే ఆయుధంతో సైలెంట్ వేవ్ గా భారతీయ జనతా పార్టీ, మీ యొక్క ఓటు మీ యొక్క అభివృద్ధికి, దేశ సంరక్షణకి, టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయే ఓటు, కమలం గుర్తుపైన ఓటు, పాకిస్తాన్ చైనాని ఇవాళ యొక్క ఆగడాలని దమ్ముతో ధైర్యంతో ఎదుర్కొనే మీ ఓటు నరేంద్ర మోడీ గారికి ఓటు, అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటు. కాబట్టి ఈ యొక్క సభలో మీ అందరికీ, తెలంగాణ ప్రాంత ప్రజలకి, ఆంధ్రాలో దేశం మొత్తం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద టార్గెట్ నరేంద్ర మోడీ అని, ఒకవైపు నరేంద్ర మోడీ ఉంటే 15 మంది ప్రధానమంత్రి క్యాండిడేట్లు. కాబట్టి దయచేసి ఆలోచించండి, టీఆర్ఎస్ ఓటు ఆల్రెడీ వేశారు, ఆయన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలకి రాష్ట్రంలో పరిపాలించరాదు, నీకెందుకు అచ్చినాపురం. కాబట్టి కాంగ్రెస్ కోటేస్తే అది ఒక గందరగోళ రాజకీయానికి కోటేసినట్టు, బీజేపీ కోటేస్తే, కమలం గుర్తు కోటేస్తే మీ అభివృద్ధికి, మీ సంరక్షణకి ఓటేసినట్టు అని చెప్పి సందర్భంగా చెబుతూ, నమో 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 అని ఫిరేట్ బార్ నరేంద్ర మోడీ అనే ఆవాజ్, అమారా మోడీ షేర్ హై, అమారా మోడీ, అమారా మోడీ షేర్, నరేంద్ర మోడీ నాయకత్వం కమలం గుర్తుకే.